తండ్రి గురువుల తర్వాత ఈ ఉత్సాహం ఎక్కడి నుంచి వస్తుంది అంటే విడువన్నీ ఇదుకర అరవిందమును సాధ్వీ విడువన్ నీదుకర అరవిందమును సాధ్వీ లేకుండగా నడువన్ రెండు గజమ్ములైన కలలోనైనన్ విడువన్ నీదుకర అరవిందమును సాధ్వీ లేకుండగా నడువన్ రెండు గజమ్ములైన భవత్ ప్రేమలో శరద భవత్ శారద భవత్ ప్రేమలో గడ భవత్ప్రేమలో గడచుత గడచన్ కష్టము సౌఖ్యమౌనిక భవత్ ప్రేమలో గడపన్ కష్టము సౌఖ్యమౌనిక వచక్క ఆవిడ పేరే శారద ఈవేళ పల్లకిలో ఊరేగిస్తుంటే అనిపించింది నా జీవితంలో నేను అధిరోహించిన పల్లకి శారద అనే జీవితం అనే పల్లకి కదా విడువన్ నీదు విడువన్ నీదు కరారవిందమును సాధ్వీ నీవు లేకుండగా నడువన్ రెండు గజమ్ములైన కలలోనైనన్ ప్రేమలో గడపన్ భవత్ ప్రేమలో గడపన్ కష్టము సౌఖ్యమౌనిక వచక్ കളയാണി പയ്യ വച കളയാണി പയങ്കി കാ പുടമിന് ചുട്ടി വൈചി പുടമിന്നിംഗിന് ചുട്ടി വൈചി കവിതൽ പുട്ടിന്തു നീ നിങ്ങിട്ട పుడమింగిని చుట్టి వేయించి కవితల్ పుట్టింతు నీ ముంగిటన్ శారద వరియించే శంకరాచార్యుడు చేయి బట్టి నడువ శారద వరియించే శంకరాచార్యుడు చేయి బట్టి నడువ జేయుచుండే ఇంటి వారలవురబ్బాయిలు లేచి నిలబడినైనా ప్రజలు ఆశీర్వదిస్తారు భార్యలతో సహా మానవరాలతో సహా లేచి నిలబడండి మా మనవరాలు నా సన్మానం చూడడానికి పదైనా పడుకోకుండా కూర్చుంది అది ఎందుకంటే ఈ సన్మానం దానికని దాన్ని తెలుసు దాని పేరు హైందవి హిందూ ధర్మ ప్రచారం చేస్తున్న కారణంగా ఆ పేరు పెట్టారు పైగా ఈ పేరు నేను పెట్టలేదు నేను పెట్టలేదు నేను జీవితంలో బంధాల పట్ల ఎప్పుడూ పరిమితంగా ఉంటాను పెళ్లి చేయడం వరకే నా పూచి పిల్ల పుట్టాక నాన్నగారు ఏం పేరు పెడతామంటే నువ్వు మీ ఆవిడ ఆలోచించుకోండి అని చెప్పాను అలాగే ఉంటాను నేను అటాచ్మెంటు డిటాచ్మెంటు అన్నీ ఉంటాయి నువ్వు మీ ఆవిడ ఆలోచించుకోండి అమ్మాయితో ఆలోచించు అమ్మాయికి ఇష్టమైన పేరు పెట్టు పెట్టున్నాను తర్వాత వాడు తీరా ఆఫీసులో పేరు రాయిస్తూ ఉంటే హైందవి అన్నాడు ఈ పేరు ఎలా వచ్చిందిరా అన్న ఇది నా ఆలోచన కాదు నా భార్య సత్యలత ఆలోచన అన్నాడు ఆయన అందుకే నా కోడలకి నేను ఆశీర్వచనం అందజేస్తూ ఉన్నా మావయ్య గారు హిందూ ధర్మ ప్రచారం చేస్తున్నారు కదా అమ్మాయికి హైందవి అని పేరు పెట్టిందండి ఇంత అదృష్టం ఇటువంటి కోడలు దొరకడం శారద భరియించే శంకరాచార్యుడు చేయి బట్టి నడుమ చేయుచుండే ఇంటివారనైరి ఇరువురబాయులు సత్య మౌనములవి సతులుగాగా మా పెద్ద కోడల పేరు సత్య రెండవ కోడల పేరు మౌనిక మాట్లాడితే సత్యం మాట్లాడాలి లేకపోతే మౌనంగా ఉండాలి నేను ఎప్పుడు చెప్పేది ఈ పేరును నే ఈ పేరు వారికి నేను పెట్టలేదు కదా నా పిల్లలకి శ్రీ శ్రీ నేను పెట్టాను కానీ వా కోడళ్ల పేరు నేను పెట్టల మా అత్తగారు వాళ్ళు మా వియ్యంకుళ్ళు వియ్యపురాళ్ళు పెట్టారు విచిత్రంగా పెద్ద కోడల పేరు సత్య ఆవిడ రెండో ఆవిడ పేరు మౌనిక ఎంత ఆశ్చర్యకరమైన సమ్మేళనం అండి మన ధర్మానికి మనం కట్టుబడి ఉంటే చిత్తశుద్ధితో ఉంటే భగవంతుడు ఎవరెవరిని ఎలా కలపాలో ఎలా కలప అలాగే కలుపుతాడు అలాగే కలుపుతాడు ఇంటి వారలైరి ఇరువురబాయిలు సత్యమౌలమూల విసతులుగా